గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ అమ్మా. వెల్కమ్ టు నాచ్ హోమ్ కనెక్ట్ అమ్మా. ఎయిత్ ఫిజికల్ సైన్స్ వచ్చేసి డే 4. సో ఇవాళ ఒకసారి వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ఫ్రిక్షనల్ ఫోర్స్. ఫ్రిక్షనల్ ఫోర్స్ అంటే ఏంటో చెప్పాం ఆల్రెడీ. సో వాటి యొక్క ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ఫ్రిక్షనల్ ఫోర్స్ ఏంటో చూద్దాం. ద ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ఫ్రిక్షనల్ ఫోర్స్ ఆర్ సర్ఫేస్ ఇన్ కాంటాక్ట్ అండ్ వెయిట్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్. మొత్తం రెండు ఫ్యాక్టర్స్ ఇక్కడ డిస్కస్ చేస్తాం. ఒకటి ఏంటమ్మా సర్ఫేస్ ఇన్ కాంటాక్ట్, రెండు వచ్చేసి వెయిట్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్. సో ఇప్పుడు ఇవి ఎలా ఎఫెక్ట్ చేస్తాయో చూద్దామా ఒక ఎక్స్పెరిమెంట్ ద్వారా. ఓకేనా? నెక్స్ట్ డిస్క్రైబ్ ఎన్ యాక్టివిటీ టు ప్రూవ్ దట్ ఫ్రిక్షనల్ ఫోర్స్ డిపెండ్స్ ఆన్ సర్ఫేసెస్ ఇన్ కాంటాక్ట్. సో ఈ యాక్టివిటీని ఒకసారి చూద్దాం. ఎయిమ్, మన ఎయిమ్ ఏంటమ్మా ఇప్పుడు టు ప్రూవ్ దట్ ఫ్రిక్షనల్ ఫోర్స్ డిపెండ్స్ ఆన్ సర్ఫేస్ ఆఫ్ కాంటాక్ట్ అని ప్రూవ్ చేద్దాం. అపరేటస్, స్మూత్ ఫ్లోర్, రఫ్ సర్ఫేస్, అలాగే రోలింగ్ బాల్, మొత్తం మూడు అపరేటస్. స్మూత్ ఫ్లోర్ ఒకటి, రఫ్ సర్ఫేస్ ఒకటి, రోలింగ్ బాల్ అంటే స్మూత్గా ఉన్న ఫ్లోర్ బాగా నున్నగా ఉన్నది, రఫ్ సర్ఫేస్ అంటే కొంచెం గుంటలు గుంటలుగా ఉన్నది, అలాగే ఒక రోలింగ్ బాల్ తీసుకుందాం. సో ప్రొసీజర్ ఒకసారి చూడండి. టేక్ ఏ బాల్, రోల్ ఇట్ ఓవర్ స్మూత్ ఫ్లోర్ అండ్ ఆన్ రఫ్ సర్ఫేస్ వన్ బై వన్. ఫస్ట్ ఏం చేయాలంటే స్మూత్గా ఉన్న సర్ఫేస్ మీద బాల్ని రోల్ చేయండి, తర్వాత రఫ్గా ఉన్న సర్ఫేస్ మీద కూడా బాల్ని రోల్ చేయండి. రఫ్గా ఉన్న సర్ఫేస్ మీద బాల్ రోల్ చేస్తున్నాము, స్మూత్గా ఉన్న సర్ఫేస్ మీద కూడా బాల్ని రోల్ చేస్తున్నాం, ఒకదాని తర్వాత ఒకటి చేయండి అమ్మా వన్ బై వన్. అప్పుడు ఏం అబ్జర్వ్ చేసావో చూద్దాం. ద మోషన్ ఆఫ్ బాల్ ఈస్ డిఫరెంట్ ఇన్ ఈచ్ వన్. అంటే ఇక్కడ మోషన్ ఆఫ్ బాల్, బాల్ యొక్క మూమెంట్ కదలిక రఫ్ సర్ఫేస్ మీద ఒకలా ఉంటుంది, స్మూత్ సర్ఫేస్ మీద ఒకలా ఉంటుంది. ఏమా రఫ్ సర్ఫేస్ మీద ఒకలా ఉంటుంది, స్మూత్ సర్ఫేస్ మీద ఒకలా ఉంటుంది. సో ఇక్కడ ఫోర్స్ రెసిస్టెన్స్ ఈస్ మోర్ ఆన్ రఫ్ సర్ఫేస్ దెన్ స్మూత్ సర్ఫేస్. సో ఫోర్స్ రెసిస్టెన్స్ ఎక్కడ ఎక్కువగా ఉంటుందమ్మా, రఫ్ సర్ఫేస్ మీద. రెసిస్టెన్స్ అంటే ఇక్కడ వ్యతిరేకించడం, ఆపుతోంది. అక్కడ రఫ్ సర్ఫేస్ అయితే కనుక స్మూత్గా వెళ్లకుండా బాల్ ఆపుతోంది, స్మూత్ సర్ఫేస్ మీద అయితే మటుకు బాల్ ఫ్రీగా మూవ్ అయిపోతుంది. సో కంక్లూజన్ ఏం చెప్పచ్చమ్మా, ఫ్రిక్షన్ ఈజ్ మోర్ ఆన్ రఫ్ సర్ఫేస్. సో ఫ్రిక్షన్ రఫ్ సర్ఫేస్ మీద ఎక్కువగా ఉంది, అలాగే ఫ్రిక్షన్ ఈజ్ లెస్ ఆన్ స్మూత్ సర్ఫేస్. సో ఇక్కడ ఏం అబ్జర్వ్ చేసామమ్మా, సర్ఫేస్ మీద తోటి ఫ్రిక్షన్ డిపెండ్ అయి ఉంది అనేది మనం అబ్జర్వ్ చేసాం. సో ఇట్ కన్క్లూడ్స్ దట్ ఫ్రిక్షన్ డిపెండ్స్ ఆన్ కండిషన్ ఆఫ్ ది సర్ఫేస్ ఆఫ్ కాంటాక్ట్. ఓకేనమ్మా, దట్స్ ఆల్. సో మళ్ళీ చెప్తాను ఎక్స్పెరిమెంట్ ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి. మనం ఏం ప్రూవ్ చేయాలంటే ఫ్రిక్షనల్ ఫోర్స్ సర్ఫేస్ ఆఫ్ కాంటాక్ట్ మీద డిపెండ్ అవుతుంది అని చెప్పాలి. దానికోసం ఆపరేటర్స్ ఏమేమి తీసుకుంటున్నాం అంటే స్మూత్గా ఉన్న ఫ్లోర్ ఒకటి, రఫ్గా ఉన్న ఫ్లోర్ లేదా సర్ఫేస్ ఒకటి, అలాగే ఒక రోలింగ్ బాల్. ప్రొసీజర్ ఏం చేసామంటే ఒక బాల్ తీసుకుందాం, ఆ బాల్ని స్మూత్ సర్ఫేస్ మీద రోల్ చేశాను, రఫ్ సర్ఫేస్ మీద కూడా రోల్ చేశాను ఒక దాని తర్వాత ఒకటి. అప్పుడు ఒకటి ఏం అబ్జర్వ్ చేసామమ్మా మనం, మోషన్ ఆఫ్ బాల్ ఈస్ డిఫరెంట్ ఇన్ ఈచ్ వన్. మోషన్ ఆఫ్ బాల్ ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కలా ఉంటుంది, రఫ్ సర్ఫేస్లో ఒకలాగా, స్మూత్ సర్ఫేస్లో ఒకలాగా. ఫోర్స్ రెసిస్టెన్స్ ఈస్ మోర్ ఆన్ రఫ్ సర్ఫేస్ దాన్ స్మూత్ సర్ఫేస్. అంటే ఫోర్స్ దేని మీద ఎక్కువగా ఉంటుందమ్మా, రెసిస్టెన్స్ ఎక్కడ ఎక్కువగా ఉంటుంది, రఫ్ సర్ఫేస్ మీద ఎక్కువగా ఉంటుంది. రెసిస్టెన్స్ అంటే అక్కడ వ్యతిరేకిస్తుంది కదలకుండా, అలాగే స్మూత్ సర్ఫేస్ మీద తక్కువగా ఉంటుంది. అంటే స్మూత్ సర్ఫేస్ ఆ రోల్ మూమెంటంని ఏమీ వ్యతిరేకించట్లా, అంటే రెసిస్టెన్స్ స్మూత్ సర్ఫేస్ మీద చాలా చాలా తక్కువగా ఉంది. సో దీని నుంచి ఏం కనుక్కుంటూ చెప్పచ్చు, ఫ్రిక్షన్ ఈజ్ మోర్ ఆన్ రఫ్ సర్ఫేస్ అండ్ ఫ్రిక్షన్ ఈజ్ లెస్ ఆన్ స్మూత్ సర్ఫేస్. సో దీని నుంచి కంక్లూజన్ ఏం చెప్పచ్చు అమ్మా, ఫ్రిక్షన్ డిపెండ్స్ ఆన్ సర్ఫేస్ ఆఫ్ కాంటాక్ట్. ఓకేనమ్మా. నెక్స్ట్ ఇప్పుడు ఎక్స్పెరిమెంట్ ఏం చూద్దాం అంటే ఫ్రిక్షన్ ఏ యాక్టివిటీ చూద్దాం అంటే ఫ్రిక్షన్ డిపెండ్స్ ఆన్ వైట్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్, వైట్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్ మీద ఫ్రిక్షన్ డిపెండ్ అవుతుంది అని చెప్పడం కోసం ఒక యాక్టివిటీని ఎక్స్ప్లెయిన్ చేద్దాం. మన ఏం ఏంటి ఇప్పుడు, టు ప్రూవ్ దట్ ఫ్రిక్షనల్ ఫోర్స్ డిపెండ్స్ ఆన్ వైట్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్. ఆపరేటర్స్ ఐస్ క్యూబ్, తర్వాత ఒక రూపాయి కాయిన్, రూపీ కాయిన్, అండ్ లాస్ట్లీ ఎరేజర్. మూడు వేరు వేరు బరువులు కలిగి ఉన్నాయి. ఐస్ క్యూబ్ ఒక బరువు ఉంటుంది, రూపీ కాయిన్ ఒక బరువు ఉంటుంది, ఎరేజర్ ఒక బరువు ఉంటుంది. ప్రొసీజర్, ఒక ట్రే తీసుకున్నాం, దాని మీద ఒక లైన్ పెట్టాం. అంటే ఏదన్నా ఒక ట్రే తీసుకుంటాం మామూలుగా, దాని మీద ఒక గీత తీసుకుని ఉంచుకుంటాం. అంటే పరుగు పందెం మొదలైనప్పుడు అందరూ ఒక లైన్ మీద నుంచుని పరిగెట్టడం స్టార్ట్ చేసినట్లుగా, ఏమో రన్నింగ్ రేస్ జరుగుతున్నప్పుడు అందరూ ఒకే లైన్ మీద నుంచుని పరిగెడుతున్నట్లుగా ఊహించుకోవచ్చు. అక్కడ ఒక లైన్ డ్రా చేశాను, దేని మీద అంటే ఒక ట్రే మీద. చేసాక వాటి మీద ఐస్ క్యూబ్ పెట్టాం, రూపీ కాయిన్ పెట్టాను, రబ్బర్ కూడా పెట్టాను. ఆ లైన్లో దూరం దూరంగా ఒకే లైన్ మీద పెట్టాం.
పిటక ఏం చేసామంటే ట్రైన్ మెల్లిగా లిఫ్ట్ చేయండి అమ్మా. ట్రైన్ ఏం చేస్తారమ్మా, మెల్లిగా లిఫ్ట్ చేయండి. స్లోలీ లిఫ్ట్ ది ట్రైన్. అబ్జర్వేషన్, సర్ఫేస్ సేమ్గా ఉంది కానీ బరువులు ఎలా ఉన్నాయమ్మా ఇక్కడ డిఫరెంట్గా ఉన్నాయి. సర్ఫేస్ అంతా కూడా ట్రేకి సంబంధించిందే, అలాగే బరువులు మటుకు డిఫరెంట్గా ఉన్నాయి. అంటే ఐస్ క్యూబ్ ఒక బరువు ఉంది, రూపీ కాయిన్ ఒక బరువు ఉంది, రబ్బర్ ఒక బరువు ఉంది. ఐస్ క్యూబ్ స్లైడింగ్ ఎలా ఉంటుందమ్మా, ఫస్ట్ ఐస్ క్యూబ్ గమ్మున స్లైడ్ అయిపోతుంది. ఎప్పుడైతే నువ్వు ఎత్తావో ఐస్ క్యూబ్ స్లైడ్స్ ఫస్ట్, జారిపోతుంది. ఐస్ క్యూబ్ తర్వాత ఏది జారడం మొదలవుతుందమ్మా, రూపీ కాయిన్. ఆ తర్వాత ఏంటమ్మా, ఎరేజర్. ఓకేనా? సో ఇక్కడ ఏం చెప్పచ్చు, అప్పుడు ఫ్రిక్షన్ డిపెండ్స్ ఆన్ వెయిట్ ఆఫ్ ది సబ్స్టెన్స్. సో ఫ్రిక్షన్ డిపెండ్స్ ఆన్ మొత్తం రెండు చెప్పాం, కాంటాక్ట్ ఆఫ్ ఫోర్స్, సర్ఫేస్ ఏరియా ఒకటి, అలాగే వెయిట్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్ ఒకటి. ఓకేనమ్మా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏ బుక్ ఈస్ ప్లేస్డ్ ఆన్ ఏ టేబుల్ ఈజ్ ఎ ట్రస్ట్. ఒక బుక్ దేని మీద ఉందంటే టేబుల్ మీద ఉంది, రెస్ట్ పొజిషన్లో, అంటే ఏం కదలట్లే ఎలా ఉందో అలాగే ఉంది. అయితే ఫ్రిక్షన్ ఫోర్స్ ఉందా లేదా, ఈజ్ ఫ్రిక్షన్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ఇట్ ఆర్ నాట్, ఎక్స్ప్లెయిన్ అని అడుగుతున్నాడు. ఎస్, ఫ్రిక్షన్ ఫోర్స్ ఈజ్ యాక్టింగ్ అపాన్ ది బుక్. ఫ్రిక్షన్ ఫోర్స్ యాక్ట్ అవుతుందమ్మా. ఎందుకంటే ఇఫ్ నాట్, ఒకవేళ ఉండనట్లయితే ద బుక్ వుడ్ కీప్ స్లిప్పింగ్. ఆ బుక్ ఏంటవ్వాలమ్మా, జారిపోవాలి. ఫ్రిక్షన్ ఫోర్స్ ఉండడం వల్ల ఆ బుక్ జారకుండా దేని మీద ఉంది, ఆ బల్ల మీద ఉంది అన్నమాట. డ్యూ టు ఫ్రిక్షన్ ఫోర్స్ ద బుక్ హ్యాస్ అన్ గ్రిప్. ఆ ఫ్రిక్షన్ ఫోర్స్ ఉండడం వల్లే ఆ బుక్కి ఏముందంటే గ్రిప్ ఉంది. హౌఎవర్ స్మూత్నెస్ ఇస్ ట్రూ, రఫ్నెస్ ఇట్ మైక్రోస్కోపిక్ లెవెల్ ఇస్ దేర్. అంటే ఆ స్మూత్నెస్ ఎంత ఉన్నప్పటికీ బాగా తక్కువ స్టేజ్, లీస్ట్ స్టేజ్లోకి వెళ్ళిపోయి చూస్తే రఫ్నెస్ మటుకు ఉంటుంది. అది మైక్రోస్కోపిక్ లెవెల్లో మనం అబ్జర్వ్ చేయగలిగితే, అంటే చూడటానికి స్మూత్గా అనిపించవచ్చు కానీ ఒక మైక్రోస్కోప్తో నువ్వు కనుక గమనిస్తే ఆ రఫ్నెస్ మనకి తెలుస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన స్కిన్ చూడండి అమ్మా, బాగా దగ్గర దగ్గరగా లేయర్ లేయర్స్ అన్నీ కూడా దగ్గరగా ఉన్నట్టుంటాయి, కానీ మైక్రోస్కోప్లో చూసేటప్పుడు డిఫరెంట్ లేయర్స్ కనపడతాయి లోపల. అంటే ఆ మైక్రోస్కోపిక్ లెవెల్లో చూసినప్పుడు ఆ రఫ్నెస్ అయితే ఉంటుంది. ఓకేనమ్మా? సో ఏదన్నా ఒక బాడీ కనుక ఒక ప్లేస్లో రష్గా ఉంటే దాని మీద ఖచ్చితంగా ఏం యాక్ట్ అవుతూ ఉంటుందంటే ఫ్రిక్షనల్ ఫోర్స్. ఓకేనమ్మా? దట్స్ ఆల్. రేపు మిగిలిన క్లాస్ చూద్దాం. థ్యాంక్ యూ.